వాళ్ళిద్దరు అడ్మినిస్ట్రేషన్ వీళ్ళిద్దరు అడ్మినిస్ట్రేషన్ గ్యాప్ ఏంటి సార్? ఇక్కడ జగన్ కానివ్వండి, ఇక్కడ కేసీఆర్ కానివ్వండి, అంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వేరు, ఇక్కడ వీళ్ళది వేరు. అంటే ఇప్పుడు ధరణి నాకు దాని ఇంపాక్ట్ నాకు తెలియదు, కానీ ఎక్కువ మంది ధరణిలో చాలా అన్యాయాలు ఘోరాలు అని మాట్లాడుతున్నారు. నాకు పెద్దగా నేను 3 సంవత్సరాలు ఇక్కడ లేను. బట్ అదర్వైజ్ ఎక్స్టర్నల్గా చూస్తే కేసీఆర్ గారి పరిపాలనలో ఏదో కొంతమంది కుటుంబ సభ్యులు ఎక్కువైపోయారనే ఆరోపణ తప్ప అడ్మినిస్ట్రేషన్గా నో ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ అని కానీ ప్రతి స్థాయిలోనూ అవినీతి అని కానీ ఇటువంటి కంప్లైంట్స్ చాలా తక్కువ. బట్ జనాలకు మార్పు కావాలి డెఫినెట్గా కోరుకున్నట్టు అనిపిస్తుంది సర్వే ఫలితాలు చూస్తే. కానీ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్గా ఐ డోంట్ థింక్ ఈస్ ఏ ఫెయిల్యూర్ లైక్ జగన్మోహన్ రెడ్డి. కానీ అటు తిరిగి ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తారు సార్ మీరు? నేను ప్రశ్న అడిగినా అడగకపోయినా అక్కడికే వస్తున్నారు మీరు. నేను ఆంధ్రప్రదేశ్ ఎంపీని కదా. కరెక్టే, అయినా కానీ ఏదైనా సరే లింక్ అక్కడికే కలుస్తుంది, ఎందుకు అంత కోపం? అసలు కోపం ఏం కాదు, అంటే సర్వనాశనం చేసేదనే బాధ. రాష్ట్రాన్ని ఎక్కడో ఉండవలసిన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదనే బాధ. 2024లో త్రిపులర్ గారు ఎంపీనా ఎమ్మెల్యేనా? ఎంపీయే, నాకు నా ఇష్ట ప్రకారం అయితే ఎంపీ. కొంతమంది మీ ఫ్యాన్స్ చాలా మంది ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారు సార్. ప్రజలందరూ నన్ను ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారు. అసెంబ్లీలో మీరు మీ స్పీచ్ కోసం వెయిటింగ్ వాళ్ళంతా. ప్రజలు ఎమ్మెల్యేగా హోంమంత్రిగా చూడాలి అనేది ప్రజల ఆకాంక్ష. అంటే మీరు హోంమంత్రి అయితే? నా ఆకాంక్ష అయితే ఎంపీఏ. చూద్దాం మరి ప్రజల ఆకాంక్ష నెగ్గుతుందా. హోంమంత్రి అయితే కనుక నా ఆకాంక్ష నెగ్గుతుందో చూడాలి. అదే, మీరు హోంమంత్రి అయితే ఒకవేళ వైసీపీ వాళ్ళకి చుక్కలు కనిపిస్తాయి సార్? వైసీపీ వాళ్ళకి కాదు. అంటే ఇప్పటిదాకా మిమ్మల్ని కొంచెం నెగిటివ్గా పోర్ట్రే చేసిన అన్యాయం చేసిన నాయకులకి, వాళ్ళకి సహకరించిన పోలీసు వాళ్ళకి డెఫినెట్గా చుక్కలు చూపిస్తా. ఎవరు ఎక్కడున్నా బయటికి లాక్కొచ్చి మరి ఎక్కడున్నా చుక్కలు చూపెట్టాలి, అది ప్రజలు కోరుకుంటున్నారు. మీరు కోరుకుంటున్నారు సార్, అది ప్రజలు కాదు, ఇప్పుడు మీరే అంటున్నారు కదా. మరి ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? అదే, అంటే సమ్ డిఫెన్స్ అనేది కావాలి జనాలకి. అక్కడ ఓన్లీ వన్ సైడ్ అయిపోయింది అనే దాంట్లో అభివృద్ధే కాదు. ఇప్పుడు ఇంత అన్యాయం జరిగింది మనకి, ప్రతి హ్యూమన్ బీయింగ్కి కొంచెం కోపం కక్ష అని కూడా ఉంటాయి. సో దెబ్బ కొట్టినోడికి, అంటే అన్యాయంగా దెబ్బ కొట్టినోడికి శిక్ష పడాలి అనే కోరిక, తిరిగి దెబ్బ కొట్టాలని కాకపోయినా అన్యాయంగా దెబ్బ కొట్టినోడికి శిక్ష, తప్పు చేసినోడికి శిక్ష పడాలి అనే కోరిక హ్యూమన్ బీయింగ్స్కి ఉంటుంది. అది తీరాలి అంటే నేను ఎమ్మెల్యేగా రావాలని చాలామంది నాకు రోజుకి నాకు వచ్చే ఫోన్లో సగం ఫోన్లు అయ్యాయి, సార్ మీరు ఎంపీ గింపీ ఆ చెత్త అంతా వద్దు సార్, మీరు ఎమ్మెల్యేకి పోటీ చేయాలని. బట్ నాకు జనరల్గా ఎంపీ ఇష్టం. అందులోని 3 ఏళ్ళు ఢిల్లీ అక్కడ, అంటే ఇక్కడ ఇక్కడ వచ్చే కాన్సిక్వెన్సెస్ అక్కడ ఉండి వాటిని మేనేజ్ చేస్తారా? ఎందుకు మేనేజ్ చేసే అవకాశం అక్కడ ఉంటే రావాలి మనకు తెలియదు. ఎందుకంటే మీరు అక్కడ ఉన్నారంటే టీడీపీ ఎంపీలు ఎవరు ఎక్కడ వచ్చినా సరే, ఈవెన్ లోకేష్ అయినా సరే మీ దగ్గరికి వచ్చి మీ దగ్గరే ఉంటారు. సరే, గల్లా జయదేవ్ గారి ఇంట్లో కొన్ని రోజులు నేనే వెళ్తాను వాళ్ళ దగ్గర. ఏంటి అసలు అంత అంత బాండింగ్ ఏంటి? నేనే వెళ్తా, బాండింగ్ ఏముంది? ఇవాళ రాష్ట్రాన్ని కాపాడాలి అంటే ఎస్, ముఖ్యమైన పార్టీ తెలుగుదేశమే. మొన్న ఆయన జైల్లో ఉన్నారంటే కూడా మీరు ఒక సొంత కుటుంబ సభ్యుడి కన్నా ఎక్కువ చూసుకున్నారు మీరు. బాధ ఉంటుంది కదా అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు. అవును, ఉంటుంది బాధ ఉంటుంది. అందులో అది పడ్డవాడిని, అందులోనే నేను అప్పుడు నన్ను అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి చాలా ఇమీడియట్గా ఫస్ట్ ఆయనే స్పందించారు. నా కుటుంబ సభ్యులు అందరితో ఆయన ఫోన్లో మాట్లాడారు, ఒకసారి కాదు ఎన్నోసార్లు మాట్లాడారు. కంగారు పడొద్దని చెప్పి వారిని సముదాయించారు. ఉంటుంది కదా విశ్వాసం అనేది. మళ్ళీ ఏదైనా అంటే మళ్ళీ అక్కడికి ఆయన దగ్గరికి వస్తున్నారంటారు. అందరూ జగన్మోహన్ రెడ్డి లాగా విశ్వాసఘాతకులు కాదు కదా. నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ జగన్ వస్తే పరిస్థితి ఏంటి సార్? ఏపీలో అసలు
ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఇంకా మీరు ఇంకా ఏపీకి రారా అప్పుడు? లేదు, అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదండి. ఒకవేళ ఇన్ కేసు వస్తుంది? లేదు, ప్రజాస్వామ్యం అంటే ఎవరికైనా ఉంటుంది సార్, అటు వాళ్ళకైనా ఉంటుంది, ఇటు మీకైనా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఒకవేళ ఇన్ కేసు వస్తుంది, ఎందుకంటే వాళ్ళు వై నాట్ 175 అనే దాంతో అసలు ఇంకా ఎలక్షన్ ఫీవర్ అది మూమెంట్ రాకముందే వీళ్ళు క్రియేట్ చేసి మరి ముందు జనాలకు వెళ్తారు. ఆ వై నాట్ 175 అనే స్లోగన్ వదిలినప్పుడే వాళ్ళ పని అయిపోయిందని అర్థమైపోయింది. ఎందుకంటే బుద్ధి ఉన్నాడు ఎవడు అలా మాట్లాడ్డు, అది కేవలం బుద్ధి లేనితనం. బుద్ధి ఉన్నాడు ఎవడో మాట్లాడ్డు ఆ మాట. రాజకీయ పార్టీ అధినేతగా, ఒక రాజకీయ పార్టీగా ఉండి కనీసం ఒక్కడు కూడా ప్రతిపక్షంలో ఉండకూడదు అనే ఆలోచన వచ్చిందంటేనే అటువంటి బేవకూఫ్ ఆలోచన అని చెప్పి బుద్ధున్న ప్రజలందరికీ అర్థమైపోతుంది. అటువంటి వాళ్ళని అసలు ప్రజాస్వామ్యంలో ఉండటానికే అనర్హులు. ఇట్స్ నాట్ డెమోక్రసీ. ఆ ఆలోచన తప్పు. అటువంటి దరిద్రపు ఆలోచనతో ఉన్నవాడిని రాజకీయాల నుంచి దూరంగా పెట్టాలి. ప్రజలు ఆ పని చేస్తారు ఇప్పుడు. అలా కాదా, అసలు నువ్వు పొలిటికల్ పార్టీలో ఉండి అసలు అపోజిషన్కి సింగిల్ ఎమ్మెల్యే ఉండకూడదు అనుకుని మాట్లాడుతున్నాడంటే ఓపెన్గా అంటే మంచి చేద్దాం అనుకోవచ్చు అని అనుకోవచ్చు కదా. నువ్వు మంచి చేద్దాం అనుకుంటే నీకు ప్రతిపక్షం ఉంటే నీకు వచ్చిన నష్టం ఏంటి? అంటే ప్రతిపక్షం లేకపోతే ఇంకొంచెం మంచి ఎక్స్ట్రా చేద్దాం. ఎలా చేస్తారు మొత్తం ఆయన ఇప్పుడు ఎత్తేస్తున్నారు కదా, ఇసుకలో ఎత్తేస్తున్నారు, లిక్కర్లో ఎత్తేస్తున్నారు, క్వారీల్లో ఎత్తేస్తున్నారు, క్వారీల్లో ఎత్తేస్తున్నారు. విశాఖపట్నంలో ఏం డెవలప్ చేశాడు? ఆడు ఉంటానికి ఒక కొంప కట్టుకున్నాడు 443. మొన్న ఇన్ఫోస్ వచ్చిందంటే 3000 వచ్చి వచ్చింది ఏమీ లేదు, అంత ట్రాష్. ఆడు ఉంటానికి ఒక కొంప కట్టుకున్నాడు ప్రభుత్వ ఖర్చుతో, ఓ 3 నెలలు ఉంటానికి ఓ 443 కోట్లు పెట్టి కట్టుకున్నాడు అంతే. ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు. మొత్తం పరిపాలన రాజధాని అదే. సరే ఇప్పుడు మొత్తం పరిపాలన రాజధాని అదేని చెప్పి ఆడ పెట్టుకోవడం అనుకుంటా అనుకుంటాడా జర్నలిస్ట్? నీకు బుద్ధి ఉండాలి కదా. పరిపాలన రాజధాని ఎలా అవుతుంది? అది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి బలం అక్కడికి వెళ్ళి ఒక కొంపలో కూర్చుంటే అది పరిపాలన రాజధాని అవుతుందా? అంటే వాళ్ళు చెప్పింది ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మాట్లాడతాడా? మాట్లాడినాడు. నీకు ఉండాలి కదా అంటున్నా. రాజధాని కెనాట్ బి షిఫ్టెడ్ అని కోర్టు సుప్రీంకోర్టు చెప్పింది. నేను రాజధాని షిఫ్ట్ చేయట్లేదు, ముఖ్యమంత్రి ఆ వెనకబడిన ప్రాంతాలని రివ్యూ చేయడం కోసం వారానికి 2 రోజులు అక్కడ కూర్చుంటాడు అంతే. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటున్నాడు అంతే అని చెప్పి వాళ్ళు జీవోలు కూడా ఇచ్చారు. మతిలేని కొంతమంది మంత్రులు ఇదిగో పరిపాలనా రాజధాని వచ్చేసింది అని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్డర్ మనం 2 నిమిషాల్లో క్యాన్సిల్ చేస్తాం. ఇంకా అతను సరదాగా వెళ్ళా ఇంట్లో ఉండడానికి కూడా ఉండదు. డైరెక్ట్గా వీఆర్ షిఫ్టింగ్ ది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ టు విశాఖపట్నం అని ఇమ్మను రద్దయిపోద్ది ప్రభుత్వం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద. వాళ్ళు ఎవడం అంటలా, అందుకనే భయపడి ఏదో ఈయన ఏదో అక్కడికి వెళ్తాడు, ఆ కంపలోకి వెళ్తాడు, ప్రార్థనలు చేసుకుంటారు. 9వ తారీఖు లేదా 10వ తారీఖు అతని భార్య బర్త్డే ఉంది కాబట్టి 8వ తారీఖు అనుకుంటా ఏదో ఆ టైంకి అటు ఇటుగా పూట అటు ఇటుగా వెళ్ళి అక్కడ ఏదో ప్రార్థనలు చేసుకుంటారని చెప్పి అన్నారు. పూజలు చేయరు కదా వాళ్ళు, ఏదో ప్రార్థన చేసుకుంటారని చెప్పి అన్నారు.